సిద్దిపేట గజ్వేల్ మండలంలోని బురుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బురుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డికి బోనాలతో ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 200 మంది టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. ముంపు గ్రామాల్లో చదువుకున్న వారికి ఇంటింటికో ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నట్టేట ముంచి ముంపు గ్రామాల వారికి నామమాత్రంగా 12 లక్షలు ఇచ్చి పంపారని ఎద్దేవా చేశారు. మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1 ఎకరా భూమి 50 లక్షల వరకు ఉంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ పనికి రాకుండా పోయిందని ఆరోపించారు. కేసీఆర్ నియంత పాలన, కుటుంబ పాలనకు రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చర్మగీతం పాడుదామని పిలుపునిచ్చారు. అటు మీ దంపతి అటు పోవడానికి కంట కుంట గంట మీకు నడవలేక ఉంటుండే అన్ని చేసినాం మనం. స్కూల్ మనం కట్టించినాం, వాటర్ ట్యాంక్ మనం ఇచ్చినాం, ఊళ్ళకి రోడ్లు మనం వేసినాం. ఈ ఊళ్ళే గ్రామ పంచాయతీ బిల్డింగ్ అప్పుడు చిన్నది మనం కట్టినాం, ఇది ఊరగట్టి ఇక్కడ అన్నీ మనం చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలని నేను కూడా నిరాహారదీక్ష చేసిన, కేసీఆర్ చేసిండు, నర్సరెడ్డి చేసిండు, ఇట్లా 100 మంది దీక్షలు చేసారు, కొంత 100 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయింది కేసీఆర్. ఆ రోజు కూడా మీ అందరు నాకు సహకరించండు. మన ఊళ్ళో దాదాపు 700 ఓట్లు వేసారు, ఒక 200 టీఆర్ఎస్ చేశారు, 700 నాకు వేసారు. దాదాపు మన ఊళ్ళో భారీ మెజార్టీ ఇచ్చారు. మనం గజ్వేల్కి గజ్వేల్లో ఉండి బూర్పూరిలో ఉండి అన్ని విధాల అందరికీ సహకరిస్తూ ముందు పోయినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నేను మనం కేసీఆర్ మీద ఓడిపోయినాం. ఓడిపోయినా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన గజ్వేల్కి ఎమ్మెల్యే బాగా డెవలప్మెంట్ చేశాడు, అట్లనే మన కుటుంబాలన్నీ ఆదుకుంటాడు అని మనం అనుకున్నాం. సమగ్ర సర్వే చేసిండు యాదగిరి మీకు 4 ఏళ్ల కింద మీ ఇంటికి అధికారులు వచ్చారు. వచ్చింది యాదగిరిదా సప్లయరు యాదగిరిదా ఆయన వచ్చి నాడు ఏం చేసిండు, ఇంటికి అధికారులు వచ్చి ఊరు మొత్తం మీరు ఎవ్వరు కూడా బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలంటే పట్నంలో ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నాడు, ఇంకెక్కడ పోయినాడు బయకడికి పోకుండా భార్య భర్త పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఏమడిగిండు మీకు వచ్చి, మీకు ఇల్లు ఉండదా, మీకు పెంకుటిల్లు ఉందా, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, నీ కొడుకు ఏం చేస్తాడు, నీ బిడ్డ ఏం చేస్తుంది, నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, నీకు అప్పులు ఎన్ని ఉన్నాయి, అన్ని అంటే మీకు కోళ్ళు ఎన్ని, బెర్రెలు ఎన్ని, మేకలెన్ని, మీ తట్టలు ఎన్ని, పాలనెన్ని, మీ మెడ మీద బంగారం ఎంత రాసుకురాలేదా సభ్యులు రాసుకున్నారు. రాసుకున్నప్పుడు నేను కూడా అనుకున్నా, అరే మంచోడు బుద్ధిమంతుడు మనకు ముఖ్యమంత్రి అయ్యిండు, మన బూరి పెళ్లికి వచ్చిండు,
మా వాళ్ళందరి బాధలు రాసుకుంటున్నారు. కొందరికి పెన్షన్ లేవు, కొందరికి ఇండ్లు లేవు, కొందరికి నౌకర్లు లేవు, కొందరికి భూములు లేవు. ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాడు. తెలంగాణ వచ్చింది, కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు కావాల్సినంత డబ్బులు మన దగ్గర, ఆ డబ్బులన్నీ కూడా పేదలకు పెట్టడు బాగు చేస్తాడని నేను అనుకోని మంచోడు ముఖ్యమంత్రి అని నేను అనుకున్నా. 4 సంవత్సరాల నరైతుంది రాసుకుని, 4 ఏళ్ళ రాసుకున్న తర్వాత ఆయన నేను అనుకున్నా, అరే నౌకర్ లేకపోతే నౌకర్ వస్తుంది, ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది, పెన్షన్ లేకపోతే పెన్షన్ వస్తుంది, అప్పులు మాఫీ అయిపోతాయి, దాఖలాగులు మాఫీ అయిపోతాయి, అందరు బ్రహ్మాండంగా ఉంటారు, బంగారు తెలంగాణ అంటే మనుషులు తూలం బంగారం కూడా ఇస్తాడేమో అని నేను అనుకున్నాను. ఈ ఊళ్ళో అందరికి డాక్టర్ ఇప్పుడు ఆయన ఏం చెప్తుండవు, ఢిల్లీలో ఢిల్లీ కానీ ఇంకా వేరే ముఖ్యమంత్రులు కలిసి హైదరాబాద్కి వచ్చినప్పుడు అందరికీ ఇంటికి ట్రాక్టర్ ఇచ్చిన అని చెప్తున్నాడు. మన ఊళ్ళో ఎంతమంది ట్రాక్టర్లు వచ్చినాయి, ఎవరికి ఒక్కరు రాలేదా, ఎవరికి వచ్చినాయి అధ్యక్షుడు సిమెంట్ 170 రూపాయలు ఉండే ముఖ్యమంత్రి కాకముందు ఆయన తెల్లారి 330 రూపాయలు అయిందమ్మా. ఎవడన్నా ఇల్లు కట్టుకోకుండా చేసింది 1600 ఉండే, స్టీల్ 1600 క్వింటల్ ఉండే, అది 6000 అయింది. విసికే మన ఊళ్ళో ఎత్తి వచ్చుకుందాం 150, 200, 300 ఇస్తుంటే మీకు, అది ఎలా 70,000 లారీ అయింది. అట్లనే 70 రూపాయలు ఉండే 330 రూపాయలు అయింది. డిఏబి 600 ఉండే ఎలా 1400 అయింది. 2020 400 ఉండే ఎలా 1000 రూపాయలు అయింది. అట్లనే గ్యాసు 300 ఉండే ఎలా 1050 రూపాయలు అయింది. అట్లనే కరెంటు బిల్లు 200 వస్తుండే ఎలా 1000 రూపాయలు వస్తుంది. ఇంటి